సో మరి దర్శకుడిగా చాలా విచిత్రమైన కథాంశంతో ఎవడే సుబ్రహ్మణ్య చిత్రం రూపొందించారు అంటే ఆ కథకి ఏదైనా ఇన్స్పిరేషన్ లాంటివి ఏమైనా ఉన్నాయండి అంటే ఇన్స్పిరేషన్ మన సొసైటీ అండి, ఎవరైనా ఫస్ట్ సినిమా యూజువలీ చాలా పర్సనల్ ఉంటుంది. సో నా ఫస్ట్ సినిమా కూడా చాలా పర్సనల్, అంటే నా చుట్టూ ఉన్న సొసైటీ జనాలు ఒక ర్యాట్ రేస్ లో పరిగెత్తున్నారు, నేను కూడా ఒక ర్యాట్ రేస్ లోనే పరిగెత్తున్నాను ఒక రకంగా. సో వాట్ ఈస్ రైట్, ఏ మనలో మనలో ఒక వాయిస్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలా లేకపోతే సొసైటీని ఫాలో అవ్వాలా, అలాంటి ఐడియా నుంచి వచ్చిన సినిమా అది. ఓకే సో దాని అది అది ఇన్స్పిరేషన్. ఓకే అంటే ఫస్ట్ మూవీ ఎవరైనా ఓ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు మామూలుగా చూసుకుంటే ఇన్ జనరల్. మరి మీరు పూర్తిగా విభిన్నంగా వెళ్ళారు అంటే నిర్మాతల్ని హీరో నానిని ఏ విధంగా ఒప్పించారు, ఆ టైంలో ఎలాంటి కాన్వర్సేషన్ జరిగింది? అంటే రాయడం అయితే డెఫినెట్లీ ఇది ఇది ఫుల్ గా కమర్షియల్ సినిమా లేకపోతే చాలా పెద్ద రీచ్ ఉంటుంది అని అపోహలు ఏం లేకుండా అండి. బిగినింగ్ లో జస్ట్ నా కోసం ఆనెస్ట్ గా అనిపించింది, అవసరం అనిపించింది, సో రాశాను. కానీ ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవడం, నాని ఒప్పుకోవడం అయితే నాకు కూడా సర్ప్రైజే, టు బి ఆనెస్ట్. వాళ్ళే ప్రాబబ్లీ డెఫినెట్లీ మోర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే చేంజెస్ అడుగుతారు అనుకున్నాను, లైక్ కామెడీ వైజయంతి మూవీస్ కానివ్వండి, నాని కానివ్వండి. ఎన్ని సినిమాలు చేసిన తర్వాత ఫస్ట్ టైం డైరెక్టర్ కి ఇలాంటి స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లిటరలీ ఫస్ట్ నరేషన్ లోనే ఇద్దరు ఒప్పుకోవడం అనేది వాజ్ వెరీ సర్ప్రైజింగ్. సో దాట్ అది ఒక రకంగా నాకు ఇంకా ఎక్కువ ప్రెషర్ అనిపించింది. అంటే అట్లీస్ట్ కాదు అంటే ఒక డిస్కషన్ జరిగేది, లేదు చాలా బాగుంది లెట్స్ డూ ఇట్ అన్న అంటే లైక్ ఓకే అంటున్నా. సో మరి దీంట్లో అంటే ఫస్ట్ మూవీ ఎలా తీస్తున్నాం ఏంటి ఆ కాన్సెప్ట్ వైజ్ అంతా కూడా బాగా వర్కౌట్ చేయాలి. అందులో బాగా అందరికీ కూడా కనెక్ట్ అయింది ఏంటంటే దూత్ కాశీ, ఎవరికి తెలియనిది అది తెలుసుకోవాలి, అది ఎక్కడుంది ఏంటి అని కాస్త ఇంట్రెస్టింగ్ కలిగించినటువంటి కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. ఏంటి మీకు పర్సనల్గా అక్కడ ఇష్టమా ఆ ప్లేస్? అంటే అంటే నాకు జనరల్ గా నేచర్ అంటే ఇష్టం అండి, నేచర్ అంటే ఇష్టం, కొండలు అంటే ఇష్టం. సో ఈ ఈ సినిమా తోటి యాక్చువల్లీ రెక్కీకి రీసెర్చ్ ఆ టైంలో ఎక్కువ కొంచెం మౌంటైన్ లో ట్రెక్కింగ్ చేసే అవకాశం దొరికింది. అంటే ట్రెక్కింగ్ ఇవన్నీ మీకు ఇష్టమా పర్సనల్ గా, నేచర్ ప్రేమించడంతో పాటు ఇలాంటి అడ్వెంచర్స్ కూడా? యా డెఫినెట్లీ ఇష్టం. అండ్ ఒక రకంగా ఎవడే సుబ్రహ్మణ్యం లొకేషన్స్ చూద్దామని వెళ్ళడం ఫస్ట్ టైం అంత హైట్స్ కెళ్ళింది నేను కూడా. దానికన్నా ముందు చిన్న చిన్నవి ఎక్కడో చేశాను, కానీ అంత మౌంట్ ఎవరెస్ట్ లు అంత హైట్ లు ఎప్పుడు వెళ్ళలేదు నేను కూడా. సో ఆ రెక్కీకి నేను మా కెమెరామెన్ వెళ్ళాను, దట్ వాజ్ ఫస్ట్ టైం ఫర్ మీ ఆల్సో అన్న. సో సో డెఫినెట్లీ అవి ఇష్టం, అండ్ ఆ ఇష్టము ఆ మ్యాజిక్, అండ్ డెఫినెట్లీ హిమాలయాల్లో ఏదో ఒక పవర్ దైవత్వము ఏదో ఎనర్జీ ఉంటుందని నమ్ముతాను ఇప్పుడు. సో ఆ యాంగిల్ ని సినిమాలోకి వచ్చింది అనుకున్నాడు కాశీలో. సో మరి అలాంటి అడ్వెంచర్స్ తో అలా మూవీ తీసిన తర్వాత చాలా కష్టాలు పడ్డారు అంటే అది ఎక్కడం అంత టీమ్ అంతా వెళ్ళడం ఎక్విప్మెంట్ తో ఇదన్నీ కూడా విన్నాం. సో ఫైనల్ ఇది సక్సెస్ అనేది నిజంగా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఎవరే సుబ్రహ్మణ్యం విత్ నాని అన్న తర్వాత, ఏదో ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత. కానీ మూవీ చూసిన ఒక ఫీల్ గుడ్ మూవీ, అసలు చాలా డిఫరెంట్ గా. ఇప్పటికీ మూవీ ఛానల్స్ లో వేస్తున్నప్పుడు కూడా అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. సో ఎలా అనిపించింది అంటే ఫస్ట్ మూవీకి ఇలాంటి అప్రిసియేషన్స్? డెఫినెట్లీ చాలా సాటిస్ఫైయింగ్ అండి. ఎవడే సుబ్రహ్మణ్యం ఐ థింక్ నాకు ఐ థింక్ యాక్టర్స్ కి కూడా ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళకి మహానటి తర్వాత కూడా దట్ స్టిల్ ఫీల్స్ లైక్ ఎక్కువ స్పెషల్ ఫిల్మ్. చాలా చాలా ఆబ్స్టకల్స్, చాలా కష్టాలు ఉండే యాక్చువల్లీ. అంటే అన్ని సినిమాలు కష్టాలు ఉంటాయి, బట్ ఆ సినిమాకి ఆబ్వియస్లీ చేయడానికి తీయడానికి రిలీజ్ చేయడానికి చాలా అడ్డంకులు ఉండే. అవన్నీ చేసుకొని లిటరలీ ఆ మూవీ ఒక సాటర్డే రోజు, సాటర్డే ఎప్పుడో రిలీజ్ చేస్తాం, మామూలుగా థర్స్డే ఫ్రైడే రిలీజ్ చేస్తారు, సాటర్డేనో ఎప్పుడో రిలీజ్ చేసి వేరే సినిమా, నాని వేరే సినిమా కూడా రిలీజ్ అయింది వితౌట్ ఆ రోజు పోస్ట్పోన్ అయ్యి ఆ రోజు వచ్చింది. సో లిటరలీ అన్ని దాటుకుని బికేమ్ అ హిట్. అండ్ నెక్స్ట్ రెండు ఒక పెద్ద సినిమా, ఆ వీక్ తర్వాత త్రివిక్రమ్ గారి సినిమా, చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉండే, బట్ అవన్నీ దాటుకుని వచ్చి ఇట్ స్టిల్ బాక్స్ ఆఫీస్ పరంగానూ ఇంకా 5 ఇయర్స్ తర్వాత ఇంకా పీపుల్ మాట్లాడుకుంటున్నారంటే ఐమ్ హ్యాపీ. అండ్ బికాస్ ఆఫ్ దట్ సో మెనీ న్యూ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరు వచ్చారు. సో సాటిస్ఫై.